హలో గైస్, ఈరోజు మన వీడియోలో మనకు ఫ్రీగా అవైలబుల్ ఉన్న కాపీరైట్ లేని మ్యూజిక్ ఎక్కడ దొరుకుతుంది, దాన్ని ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి అండ్ ఎలా యూజ్ చేయాలి అన్న దాని గురించి మాట్లాడుకుందాం. మీరు వేరే వాళ్ళు కాపీరైట్స్ ఓన్ చేసిన మ్యూజిక్ని మీరు వాడినప్పుడు కొన్ని సమస్యలు వస్తాయి. మోస్ట్ ఆఫ్ ద టైం మీరు మీ వీడియోస్ని మానిటైజ్ చేసుకోలేరు. మీరు మీ వీడియోస్ మానిటైజ్ చేసుకోవాలనుకుంటే మోస్ట్ ఆఫ్ ద టైం 100% నాన్ కాపీరైటెడ్ నో కాపీరైటెడ్ మ్యూజిక్ వాడడం అనేది చాలా ఇంపార్టెంట్. అట్ ద సేమ్ టైం కొన్ని సిచ్యువేషన్స్లో ఆ కాపీరైట్ ఓనర్స్ మీ వీడియోస్ మీద కాపీరైట్ క్లెయిమ్ అయితే పర్లేదు, దాంతో ఏం ప్రాబ్లం ఉండదు, కానీ ఒక్కొక్కసారి వాళ్ళు కాపీరైట్ స్ట్రైక్స్ కూడా వేస్తారు. కాపీరైట్ స్ట్రైక్ వల్ల మీ యూట్యూబ్ ఛానల్ని క్లోజ్ చేసే అవకాశం ఉంది. కాబట్టి మీరు మీ యూట్యూబ్ ఛానల్ని పోగొట్టుకోకుండా ఉండాలంటే మోస్ట్ ఆఫ్ ద టైం కాపీరైటెడ్ మ్యూజిక్ వాడకుండా ఉండడానికి ట్రై చేయండి. సో వాట్ ఈజ్ నో కాపీరైట్ మ్యూజిక్? నో కాపీరైట్ మ్యూజిక్ అంటే ఇది క్రియేట్ చేసిన మ్యూజిక్ కంపోజర్స్ వాళ్ళు పబ్లిక్కి ఫ్రీగా వాడుకోవడానికి, క్రియేటివ్ కామన్స్ లైసెన్స్ అంటే క్రియేటర్స్కి ఫ్రీగా వాడుకోవడానికి వాళ్ళు లైసెన్స్ ఇచ్చేస్తారనమాట. సో ఈ మ్యూజిక్ మనం వాడుకున్నప్పుడు మనము మన వీడియోస్ని మానిటైజ్ చేసుకోవచ్చు. మనం ఎక్కడ కావాలంటే కమర్షియల్ పర్పస్ అయినా ఎక్కడైనా వీటిని యూజ్ చేసుకోవచ్చు. సో నాన్ కాపీరైటెడ్ మ్యూజిక్ డౌన్లోడ్ చేసుకోవడానికి మనకు అవైలబుల్ ఉన్న వేరే సోర్సెస్ గురించి ఈరోజు మాట్లాడుకుందాం. ముందుగా మనకు అవైలబుల్ ఉన్న బిగ్గెస్ట్ లైబ్రరీ, బిగ్గెస్ట్ సోర్స్ ఫర్ నాన్ కాపీరైటెడ్ మ్యూజిక్ వచ్చి యూట్యూబ్ ఆడియో లైబ్రరీ. ఇది మీరు మీ ల్యాప్టాప్లో కానీ డెస్క్టాప్లో కానీ ఆర్ మీ క్రోమ్ బ్రౌజర్లో మీ యూట్యూబ్లోకి లాగిన్ అయితే మీరు క్రియేటర్ స్టూడియోలోకి వెళ్తే మీకు ఇలా ఆ సైడ్ ట్యాబ్లో కింద ఆడియో లైబ్రరీ అని ఉంటుంది. ఇక్కడ ఈ ఆడియో లైబ్రరీలో మనకు కొన్ని థౌజండ్స్ ఆఫ్ ఫ్రీ నాన్ కాపీరైటెడ్ మ్యూజిక్స్ ఉంటాయన్నమాట. వీటిని మీరు ఇక్కడ ఈ సైడ్ ఉన్న డౌన్లోడ్ ఇక్కడ ప్లే చేసి విని మీకు నచ్చితే ఇక్కడ అటు సైడ్ ఉన్న డౌన్లోడ్ బటన్ యూజ్ చేసి మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. అలాగే ఈ పక్కన ఉన్న ట్యాబ్లో కొన్ని సౌండ్ ఎఫెక్ట్స్ కూడా అవైలబుల్ ఉంటాయి. ఫుట్ స్టెప్స్ కానీ, డోల్ సౌండ్ కానీ, ఆర్ ట్రాఫిక్ సౌండ్స్ కానీ, ఇలాంటి సౌండ్స్ ఏమన్నా కావాలన్నా కూడా మీరు ఇక్కడ ఈ సౌండ్ ఎఫెక్ట్స్ ట్యాబ్లో కొన్ని వెతికి డౌన్లోడ్ చేసుకొని వాటిని మీరు వాడుకోవచ్చు. ప్రాబ్లం ఏమి ఉండదు. అండ్ క్రియేటర్ స్టూడియో వరకు రాకుండా మీరు యూట్యూబ్లోనే విని డౌన్లోడ్ చేసుకోవడానికి మనకు యూట్యూబ్లోనే కొన్ని ఛానల్స్ ఉన్నాయి. వాటిలో మెయిన్ ఛానల్స్ కొన్ని నేను చెప్తాను. ఒకటి ఆడియో లైబ్రరీ, ఆ ఛానల్ పేరు యూట్యూబ్లో ఆడియో లైబ్రరీ ఆ ఛానల్ పేరు. అందులో మీకు అన్ని ప్లేలిస్ట్లు ఉంటాయన్నమాట. జానర్కి మ్యూజిక్ జానర్కు తగ్గట్టుగా మీకు యాంగ్రీ మ్యూజిక్ కావాలా, లేదంటే హ్యాపీ మ్యూజిక్ కావాలా, బ్రైట్ మ్యూజిక్ కావాలా, సో ఇలా మ్యూజిక్ జానర్కు తగ్గట్టుగా రకరకాల ప్లేలిస్ట్లు అన్నీ వాళ్ళు నీట్గా సార్ట్ చేసి ఉంటాయి. అగైన్ ఇంకొక ఛానల్ నో కాపీరైట్ మ్యూజిక్ అనమాట, నో కాపీరైట్ మ్యూజిక్ ఎన్సిఎస్ అని ఉంటుంది. ఈ ఛానల్లో కంప్లీట్లీ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ మ్యూజిక్ ఉంటుందన్నమాట. ఈ ఛానల్లో అప్లోడ్ చేసిన మ్యూజిక్ చాలా, మోస్ట్ ఆఫ్ ఇట్ ఈజ్ ఎలక్ట్రిక్ మ్యూజిక్ అనమాట, అంటే ఈడిఎమ్స్ అంటారు కదా, ఈడిఎమ్స్ ఉంటాయి ఎక్కువ. ఇందులో ఉన్నవి కూడా అన్నీ కూడా మీరు ఫ్రీగా వాడుకోవచ్చు. జస్ట్ ఆ ఒరిజినల్ మ్యూజిక్ కంపోజర్కి మీరు క్రెడిట్ ఇవ్వాలి అంతే. రాయల్టీ ఫ్రీ మ్యూజిక్ ఛానల్, ఇలాంటి యూట్యూబ్ ఛానల్స్ చాలా ఉన్నాయి. వాటి లింక్స్ అన్నీ నేను ఈ వీడియో డిస్క్రిప్షన్లో ఇస్తాను. మీరు వెళ్ళి ఆ ఛానల్స్లో మీకు కావాల్సిన మ్యూజిక్ వెతికి డౌన్లోడ్ చేసుకొని మీ వీడియోస్లో యూజ్ చేసుకుంటారు అని అనుకుంటాను. సో గైస్, మీరు మీ వీడియోస్కి మ్యూజిక్ మీరు ఆల్మోస్ట్ మీరు ఎడిట్ చేసేటప్పుడే వెతికితే అప్పుడే దొరకకపోవచ్చు. సో నేను ఇక్కడ ఇచ్చే మీకు ఒక ఇంపార్టెంట్ టిప్ ఏంటంటే, నేను ఎప్పుడు ఖాళీగా ఉన్నా కానీ నేను వెళ్ళి ఈ ఆడియో లైబ్రరీలో, యూట్యూబ్ ఆడియో లైబ్రరీలో, లేదంటే ఈ యూట్యూబ్ ఛానల్స్లో ఉన్న ఆడియోని వింటూ ఉంటానన్నమాట. విని ఏదన్నా ఒక ట్రాక్ నాకు నచ్చితే అవన్నీ డౌన్లోడ్ చేసుకొని ఒక ఫోల్డర్స్లో అరేంజ్ చేసుకొని పెట్టుకుంటానన్నమాట. ఎప్పుడైనా నేను ఎడిట్ చేసే ఒక వీడియోకి ఎవ్రీ టైం వెళ్ళి నా సెర్చ్ కోసం వెతకడానికి నా టైం అంతా వేస్ట్ అవ్వకుండా నాకు నచ్చిన ట్రాక్స్ అన్ని డౌన్లోడ్ చేసుకొని వాటిని ఆ జానర్కు తగ్గట్టుగా, ఆ మూడుకు తగ్గట్టుగా డిఫరెంట్ ఫోల్డర్స్లో సార్ట్ చేసుకొని పెట్టుకుంటాను. సో దట్ నాకు టైం వేస్ట్ అవ్వదని అందుకని. సో మీరు కూడా ఇలా చేయండి, ఈ ఛానల్స్కి వెళ్ళి, ఈ సోర్సెస్కి వెళ్ళి మీకు మ్యూజిక్ వినండి. మీకు నచ్చిన ట్రాక్స్ అన్ని డౌన్లోడ్ చేసుకొని వాటిని ఆ మూడుకు తగ్గట్టు, వాటి ఫ్లేవర్కి తగ్గట్టుగా మీరు ఫోల్డర్స్కి నేమ్స్ పెట్టుకొని వాటిని ఒక చోట స్టోర్ చేసుకొని ఉంచుకోండి. దే విల్ కమ్ ఇన్ హ్యాండీ. మీకు చాలా టైం వేస్ట్ అవ్వకుండా చేస్తాయి గైస్. ఈ మ్యూజిక్ వాడేటప్పుడు అయితే మాత్రం మీరు చేయాల్సిన ఒకే ఒక పని, అది ఆ లైసెన్స్, ఆ సాంగ్ ఒరిజినల్ సాంగ్ ఎవరిదో వాళ్ళకి డిస్క్రిప్షన్లో క్రెడిట్ ఇవ్వాలి అంతే. క్రెడిట్ అంటే జస్ట్ వాళ్ళ నేమ్ని మీ వీడియో డిస్క్రిప్షన్లో పోస్ట్ చేయాలి అంతే, అది పెద్ద పని కూడా కాదు.
సో ఈ ఫ్రీ మ్యూజిక్ కంటెంట్ని మీరు మీ వీడియోస్లో వాడుకుంటారని, వాడుకొని చాలా అద్భుతమైన వీడియోలు చేయాలని నేను కోరుకుంటున్నాను. అండ్ గైస్, ఐ విల్ సీ యూ అగైన్. దిస్ ఈజ్ అశోక్ అచిత. మర్చిపోకండి, కీప్ క్రియేటివ్. ఐ విల్ సీ యూ అగైన్.